0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. Andhra Pradesh Rajkeeyam anta ippudu BJP vaipe chustundi. Kootamiloki aa party kuda kalisi vastundani, kalisi raavalani TDP Janasena gattiga korukuntunnayi. Aithe deenipai ippativarku BJP adhikarikanga spandinchaledu. Nedu, repu antu anadhikarika samacharam matram chakkarlu kodutundi. Ontarika barloki digalane kashaya dalam nirnayinchukuntunda? Seatla saddupatlo chelaregutunna asammatini cash chesukovalani BJP bhavistunda ante avunane antunnayi prastuta parinamalu. Mari adhe jarigithe Janasena BJP పొత్తు సంగతేంటి? ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది? కూటమిలోకి BJP రాకుంటే లాభమా నష్టమా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఒక్కొలికి వచ్చిన TDP జనసేన పార్టీలు 99 మంది అభ్యర్థులను ప్రకటించి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. తాడేపల్లిగూడెంలో జెండా ఎత్తిన ఈ రెండు పార్టీలు బీజేపీ ఆశీర్వాదం కూడా తమకు ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాయి. కానీ వాస్తవంగా చూసుకుంటే పరిస్థితులు మరోలా ఉన్నాయి. TDP జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. వైసీపీ TDP జనసేన పార్టీలలో టికెట్లు లభించక కీలక నేతలు సైతం అసమ్మతి రాగం అందుకున్నారు. ఈ సమయంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీని పటిష్టం చేసుకుని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒంటరి పొరుకు సిద్ధంగా ఉండాలని జిల్లా నేతలకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లాయట. అయితే ఈ పరిణామాలు జనసేనకు కలిసి వచ్చేలాగా కనిపిస్తున్నాయి. కూటమిలోకి బీజేపీ రాకుంటే జనసేనకు కేటాయించిన సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేనకు పొత్తులో భాగంగా 24 స్థానాలు కేటాయించారు. వాటిలో 5 స్థానాలకు పవన్ తమ అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే జనసేన పార్టీని చంద్రబాబు లైట్ తీసుకుని కేవలం 24 సీట్లు మాత్రమే కట్టబెట్టారని కొందరు జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. పొత్తుల భాగంగా టీడీపీ జనసేనకు 24 సీట్లు కేటాయించడం ఆ పార్టీలో ఎలా ఉన్నా అధికార వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని పొత్తులో బీటలు వారేలా వ్యూహాలు రచిస్తోంది. కాపునేతలు కూడా లేఖలో జనసేనని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిణామాలు టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కూటమికి బీజేపీ దూరంగా ఉంటే ఆ సీట్లలో జనసేన పార్టీకి షేర్ లభించే అవకాశం ఉంది. 5 నుంచి 10 స్థానాలు జనసేనకు కేటాయించి అధికార వైసీపీ వ్యూహానికి చెక్ పెట్టే ఛాన్స్ లేకపోలేదు. వచ్చే 2 జాబితాలో జనసేన పార్టీకి సీట్లు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే ఓవరాల్ గా 35 స్థానాల్లోపై జనసేనకు సీట్లు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కూటమిలోకి బీజేపీ వస్తే ఆ పార్టీకి 4 నుంచి 5 స్థానాలు ఎంపీ స్థానాలు, అదేవిధంగా 10 నుంచి 12 ఎమ్మెల్యే స్థానాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.